మునగాకు ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను ఏంటో చూసేద్దామా. మునగాకు ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ రొయ్యలు ఫ్రై చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ తోటి ఫ్రై చేస్తాం, నూనె లేకుండా వేయించేసుకోవాలి స్మెల్ పోవడానికి. కొద్దిగా వేయించుకున్నాక దీంట్లోనే వంట చేస్తారా, ప్యాన్ మార్చుకుంటారా? మన ఇష్టం అండి, ప్యాన్ మార్చుకుంటే బెటర్. ఓకే, ఎందుకంటే పొట్టు పొట్టుగా ఉంది. ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. నూనె, ఆనియన్స్, వెల్లుల్లి. సో ఎండు రొయ్యలు కూడా వేయించిన తర్వాత ఒక్కొక్కసారి ఆ నూనె కూడా భలే ఉంటుంది కదా, అన్నంతో వేసుకుని తింటే బాగుంటుంది. ఓన్లీ రైస్కే బాగుంటుందండి, ఇంకా మరి అన్నంతో కొంతమంది చపాతీకి తింటారు. నాకు తెలియదు, నేనైతే వేడివేడి అన్నంలో ఆ నూనె వేసుకొని తింటే కూడా బాగుంటుంది. అంతే, ఎండు చేపలు వేయించిన నూనె. కొంతమంది చపాతీకి చేస్తారు, వాళ్ళ ఇష్టం, కానీ ఇది రైస్కే బాగుంటుంది. అవును, అన్నానికి అయితే బాగుంటుంది. మీ వారు హెల్ప్ చేస్తుంటారా వంటకి? ఏమి హెల్ప్ చేయరు, కాకపోతే అన్నీ కటింగ్తే కరెక్ట్గా తీసుకొని వస్తారు. బయట నుంచి సామాన్లు తీసుకొస్తారు, అడిగిన దానికంటే ఎక్కువనే తీసుకొస్తాను. అలా మిమ్మల్ని తృప్తిపరిచారు. మరి కటింగ్లు లేదు, అలాంటివి ఏమీ లేదు. బాగుంది, ఇదేదో నీ తిప్పలేవో, నీ వాడు నీకు కావాల్సిన తీసుకొచ్చి పడేస్తానని చెప్పేసి అన్నారు. ఓకే, నేనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఇష్టం ఉండదు, టయర్డ్ అయిపోతారు కదండి. గుండె నొప్పి వచ్చిందండి, ఎందుకండి? టైర్డ్ అయిపోతారని సార్. మరి మీరు టైర్డ్ అవ్వరా? వండి అవుతారు, వాళ్ళు తిని టైర్డ్ అయిపోతారేమో. తిని ఎలా ఉందో చెప్తే చాలు నాకు. అవునా? ఓకే, అలా కాదులే, కానీ ఇంకేదో రీజన్ ఉండి ఉంటుంది. రచ్చ చేయడాలు అంటే కొందరు ఏమైపోతుందంటే, మన వంట చేయమని ఇచ్చినా కూడా మనం శుభ్రంగా నీట్గా చేసుకునే కిచెన్ని వీళ్ళు వచ్చి మొత్తం ఉప్పులు కారాలు మొత్తం కటింగ్లు కదా, ఆ భయంతో దగ్గర. అది వాస్తవాలు. ఎందుకంటే 50% లేడీస్ ఏంటంటే హెల్ప్ చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, 50% లేడీస్ ఏంటంటే రచ్చ చేసేస్తారు. వాళ్ళు వచ్చి ఆ భయానికి వద్దు బాబాయ్, మేము చేసుకుంటాం మెల్లగా అయినా, మీరు వెళ్ళి. పచ్చిమిర్చి వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు. వీళ్ళు 10 నిమిషాలు హెల్ప్కి వెనకాల 20 నిమిషాలు పని ఉంటుంది. అవునా? 20 నిమిషాలు అండి, ఒక్కొక్కసారి 1 అవర్ కదా. అదంతా క్లీన్ చేయాలి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు, పచ్చిమిరపకాయలు వేసారు, పసుపు. ఎండు రొయ్యలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై కావాలి. ఓకే, లేకపోతే స్మెల్ చాలా వస్తుంది. స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి. క్లోజ్ చేయాలా? లేదండి, అసలు లేదా? క్లోజ్ చేస్తే స్మెల్ చాలా ఎక్కువ అవుతుంది, ఇందులోనే ఉండిపోతుంది. ఓకే, ఇక్కడ వేస్తారా? ఇప్పుడు కొంచెం ఆగాలి, కసి వేగనిద్దాం అయితే. ఓకే, మరి కసి వేగనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఇంకో చిట్కా. మనం మామూలుగా పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా, మేకప్ అంతా పూర్తయిన తర్వాత కాస్త షిమ్మర్ కూడా అప్లై చేసుకున్నట్లయితే మరింత షైనీగా గ్లోగా కనిపిస్తాము. ముఖ్యంగా రాత్రిపూట ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇలా షిమ్మర్ అప్లై చేసుకోవడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా కనిపించే అవకాశం ఉంది. మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసేద్దాం. మునగాకు ఇంత కొద్దిగా తీసుకున్నారు అంటే, మామూలుగానే మనకి ఎక్కువ కాకుండా వేయించింటే ఇంత అయిపోతుంటుంది కదా. కొంచెం రొయ్యలు తిన్న ఫీల్ రావాలి కదండి, అందుకనిస్తా. ఓకే, లేదంటే ఆకుకూర తిన్నట్టు ఫీల్ ఉంటుంది. కారం అండి, కారం. ఉప్పు అండి. ఎండు రొయ్యలు కూడా అంత ఉప్పు వేసారా? ఇది అన్నంలోకి బాగుంటుందా చపాతీ రైసే అన్నానికి చపాతీ అసలు బాగుండదు ఓకే ఓన్లీ రైస్ ఊర్కే కూడా తినేయచ్చు టేస్ట్ కి ఓ గరం మసాలా పొడి అండి కొబ్బరి పొడి ధనియాల పొడి అన్ని కలుపుకోవాలి మీరు మీ వారు ఇంకా ఇంట్లో మా అబ్బాయి అండి మీ అబ్బాయి ఓకే అబ్బాయి హెల్ప్ చేస్తుంటాడు పోనీ చేస్తాను ఆయన ఓన్గా నూడిల్స్ బ్రెడ్ ఆమ్లెట్ అలాంటివన్నీ వేసుకోవడం రైస్ పెట్టుకోవడం నైన్త్ స్టాండర్డ్ అబ్బాయి ఓకే 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 ఆల్మోస్ట్ అన్నీ వేసేసారు ఇంకా అయిపోయినట్టు అనేది కొంచెం వేగనీయాలండి మూత పెట్టాలా వదిలేయాలి వద్దండి మూత అస్సలు యూజ్ చేయొద్దు డక్క అవునా అస్సలు అంటే అస్సలు స్మెల్ బాగా అలా ఎక్కువైపోతుందండి ఓకే అయితే మరి కాసేపు వేగనిద్దాం సో అయిపోయినట్టేనండి అయిపోయింది తీసేసుకుందామా ఇంకా పుదీనా వేసుకోవాలండి మునగాకు ఎండు రొయ్యలు థ్యాంక్ యూ మునగాకు ఎండు రొయ్యలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా మునగాకు ఎండు రొయ్యల తయారీ విధానం ఒక ప్యాన్లో ఎండు రొయ్యలు వేసి వేయించాలి ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో పచ్చిమిరపకాయలు పసుపు వేయించిన ఎండు రొయ్యలు వేసి వేగనివ్వాలి తర్వాత మునగాకు కారం ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత గరం మసాలా ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు ఎండు రొయ్యలు రెడీ